చేస్తున్నాము ఆశర ద్వారా సంఘాల్లో డబ్బు అందిస్తున్నాం గత ప్రభుత్వంలో మీరందరూ చూశారు అమ్మా ఒక్కసారి మనమందరం కూడా రాజకీయం పక్కన పెట్టేస్తే అందరూ నిజంగా చెప్పండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇట్లా కరెక్ట్ గా టైం సరిగా సంఘాల్లో డబ్బులు పడినాయా లేదా పడిందమ్మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా లేదు అయితే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది అని చెప్పేసి ఇంకా ఎలక్షన్ మూడు నెలలు ఉంది అని చెప్పి ఇంత పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద నమస్సమాంజలి తెలియజేసుకుంటున్నాను మహిళలంటే అన్నకు మా జగనన్నకు ఎంతో అభిమానం మహిళలంటే మా జగనన్నకు ఎంతో ఆప్యాయత ఎంతో ప్రేమ ఇది ఎట్లా తెలుస్తుంది అంటే ఈరోజు చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దాంట్లో ఒక సింహ భాగం అంటే ఈరోజు బడ్జెట్ కూడా పోయిన వారంలో బడ్జెట్ సెషన్స్ జరిగింది చూసారా మీరందరూ కూడా బడ్జెట్ జరిగినాయి అయితే మహిళలకే ఎక్కువగా డబ్బు ఇవ్వాలి ఎక్కువగా సహాయం చేయాలి అని మన రాష్ట్ర ప్రభుత్వం మన జగనన్న నిర్ణయించుకున్నారు అంటే చిన్న పిల్లలు పుట్టిన వెంటనే ఈరోజు మనం చూస్తున్నాం మన ఊర్లో అంగన్వాడీ ప్రోగ్రామ్స్ అదేవిధంగా బాణం పిల్ల అయితేనే అదేవిధంగా గర్భిణీ తల్లులు అయితేనే పెరిగే పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో మెరుగైన పోషణ అందిస్తున్నాం ఇంకా పిల్లలు కొద్దిగా ఎదిగిన వెంటనే మనం చూస్తున్నాం స్కూల్లో అమ్మఒడి ఇస్తున్నారు అంటే ఏ తల్లి అయితే తన పిల్లల్ని స్కూల్కి పంపిస్తుందో ఆ పిల్లవాడిని ఎడ్యుకేషన్ కోసం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి వాళ్ళని ముందుకు తీసుకొని రావాలి ఎక్కడ కూడా తన అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని ఈరోజు జగనన్న 15 వేలు ఇస్తున్నారు గతంలో మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇట్లా డబ్బులు ఇవ్వలేదు అంటే గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు పోతున్నారు ప్రైవేట్ స్కూల్కి పిల్లలు పోతున్నారంటే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వలేదు ఈరోజు జగనన్న ఎందుకు ఇస్తున్నారంటే ఏదో మనకి డబ్బు ఎక్కువైంది అని ఇస్తలేదు పల్లెల్లో పట్టణ ప్రాంతంలో ఉన్న మహిళలు పిల్లల్ని చదువుకొచ్చినానంటే చాలా కష్టపడుతున్నారు వాళ్ళ కష్టంలో నేను కూడా కొద్దిగా సహాయం చేస్తే మహిళలకి తన కుటుంబంలో ఒక అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు జగనన్న అమ్మఒడి ఇస్తున్నారు అవునా కదమ్మా చెప్పాలి అమ్మా గత ప్రభుత్వంలో సంఘాలు సరిగా నడవలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయితే రుణమాఫీ చేస్తానని చెప్పాడు రుణమాఫీ చేయలే పెద్ద పెద్ద సంఘాలు ఏ గ్రేడ్ బి గ్రేడ్లో ఉండే సంఘాలన్నీ సి గ్రేడ్ డి గ్రేడ్కి పడిపోయింది మీ ఎంతో మందికి మీ అందరికీ కూడా బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది అవునా లేదా వచ్చినాయి బ్లాక్ లిస్ట్ లో పడిపోయింది మీరు కూడా ఎంత ఇబ్బంది చిత్తశుద్ధి లేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎవరేం చేసుకుంటే నాకేమి అని ఊరికే అయిపోయినారు అయితే జగనన్న మహిళలకి ఇట్లా అందిస్తే 4 ఏళ్ళలో ఇదే చేయుత 75,000 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మీరందరూ గమనించాలి 65 అయిన తర్వాత పెన్షన్ ఇస్తున్నాడు జగనన్న నేను చిన్నపిల్ల పుట్టిన పిల్లల నుంచి ముసలాల వరకు మన ప్రభుత్వం ఏం చేసింది అని మీ అందరూ కూడా వివరణగా చెప్తాను 65 అయిన వెంటనే నా అవ్వ తాతలని ఫస్ట్ సంతకం పెట్టి ఈరోజు 2,750 రూపాయలు మనం ఇస్తున్నాం వచ్చే జనవరి నాటికి 3,000 పెన్షన్ రూపాయలు ప్రతి వాలంటీర్ మీ ఇంటి తలుపు తట్టి ఇచ్చే కార్యక్రమం కూడా మనం చూడబోతున్నామని మీ అందరు కూడా చెప్తున్నాం అంటే అమ్మఒడి అర్చకులు డబ్బులు చేదోడు చేదోడు అంటే రజకులు నాయ గ్రామంలో టైలర్కి డబ్బు ఇస్తున్నాం కదా అది క్రాప్ ఇన్సూరెన్స్ ఈబీసీ నేస్తాము ఈబీసీ నేస్తామంటే ఎవరైతే అగ్రవర్ణాలు ఉంటారో వాళ్ళలో కూడా పేదరికం ఉంటుంది అంటే అగ్రవర్ణాలు అంటే కమ్మకాకుడు గారు ఈబీసీ నేస్తం ఇస్తున్నాం ఇన్పుట్ సబ్సిడీ జగనన్న తోడు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన లా నేస్తాం కాపు నేస్తాం నేతన్న నేస్తాం పాస్టర్లకు పెన్షన్ రైతు భరోసా సున్నా వడ్డీ పంట రుణం సున్నా వడ్డీ వాహన మిత్ర వైఎస్ఆర్ ఆరోగ్య ఆసర వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ చేత ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అందిస్తూ దాదాపు ఇది కమలూరు ఇదే కమలూరు మండలంలో 67 వేల
234 మందికి ఈరోజు దాదాపు 150 కోట్ల మనము ఈ ఒక్క కమలూరు మండలానికి మన ప్రభుత్వం ఇస్తా ఉంది అంటే కేవలం ప్రజలు బాగుండాలి ఎందుకంటే ఒకటి గెలుస్తారు ఎమ్మెల్సీలో 7 మంది పోటీ పెట్టాం 7 మంది పోటీ పెట్టి ఒకరు గెలుస్తారు ఒకరు గెలిస్తే పటాకులు పైన పటాకులు కొట్టా ఉన్నారు ఎందుకు చెప్పండి ఎమ్మెల్సీ మనం గెలిస్తే ఎందుకు అంత పటాకులు కొట్టినారంటే 199 మార్క్స్ వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ పడింది వైఎస్ఆర్ పార్టీకి ఇంకా ఒక్క మార్కు మనం తీసుకోలేదు ఆ ఒక్క మార్కు ఎగిరి 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 సంబరపడుతున్నారు వాళ్ళు ఇంకొక మార్కు ఎగిరి 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 సంబరాలు పడుతున్నారు